పుట్టినప్పటి నుంచి ప్రతి వస్తువు కోసం కష్టపడి నిరంతరం ప్రయత్నాలతో సాధించుకోవటం అలవాటైంది. ప్రతిదాన్ని కష్టపడి సాధించి తీరాలి అని మనకి మనస్సులో నూరిపోయటం వల్ల వస్తువులు, వైభవాలు, ధనం, భవనాలు, నగలు సంపాదించుకోవటానికి రాత్రింబవళ్ళు కష్టపడి ఎవరిని ఏదైనా చేసి సంపాదిస్తుంటారు. కానీ ఎప్పుడైతే జీవితంలో కాసేపు అలసటని తీర్చుకోవటానికి మనస్సు శాంతిని కోరినప్పుడు శాంతిని కూడా ఏదో విధంగా కష్టపడి సంపాదించుకోవాలి అనే ఒక తప్పుడు భావన మనస్సులో నాటుకొని ఉంటుంది. ఈ ఫలితంగా భగవద్గీత లేదా వేదాల్లో మనస్సుని కేవలం స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, నిర్మలంగా కాసేపు మౌనంగా ఉంచితే శాంతి తనకు తానే లభిస్తుంది అని అనేక ఉపనిషత్తులు బోధించినప్పటికీ మనిషికి మనస్సులో నాటుకొని ఉన్నటువంటి పాత పుట్టుక నుంచి వచ్చిన జన్మజన్మల అలవాటు కష్టపడి పోరాడి ప్రయత్నించి సాధించాలి అనే ఒక తప్పుడు భావన ఉండటం వల్ల శాంతి కోసం, తృప్తి కోసం కూడా అనేక రకాల వస్తువులని, సంపదని, వైభవాన్ని కష్టపడి కూడబెట్టుకున్న తర్వాత శాంతి లభిస్తుంది లేదా తృప్తి లభిస్తుంది అని భ్రమపడుతూ జీవితకాలం పాటు పోరాడుతూ ఇతరులని కూడా పోరాడేలా చేస్తూ చివరికి ప్రాణం పోయేదాకా అనారోగ్యం పాలైనా కూడా శాంతి కోసం మనస్సుని నిశ్శబ్దపరిచే ప్రయత్నం చేయటం అనేది చాలా కష్టంగా భావిస్తున్నారు. కానీ వాస్తవానికి శాంతి, శక్తి, ఆనందం, తృప్తి ఇవేమీ సంపాదించుకోవాల్సిన లక్ష్యాలు కావు. కేవలం మనస్సును ప్రశాంతంగా, స్వచ్ఛంగా కాసేపు వదిలేసి మౌనాన్ని ఇష్టపడుతూ ఏకాంతంలో హాయిగా మనల్ని మనమే మరిచిపోతే మనస్సు హాయిగా సేదతీరి శాంతిస్తుంది. చల్లని చెట్టు నీడలో కూర్చున్నప్పుడు ప్రశాంతమైన గాలి శరీరానికి తగిలితే ఎంత హాయిగా అలసటని మరిచిపోతామో, అలాగే అంతరాత్మలో మానసిక శాంతి, శక్తి, ఆనందం యొక్క అద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి అని మనస్సులో గాఢంగా నమ్మిన క్షణమే ఒక విశాలమైన ఆధ్యాత్మిక గొడుగు నీడలో కూర్చున్నట్లు మనస్సు నిండా చల్లని వైబ్రేషన్స్ తయారవుతాయి. ఆ ప్రశాంతమైన మానసిక మౌనం నుంచి వచ్చే వైబ్రేషన్స్ మెదడుతో పాటు శరీరంలోని నాడులని, కండరాలని కూడా తేలికపరిచి, విశ్రాంతపరిచి మనశ్శాంతితో జీవితాన్ని ఆనందమయం చేస్తాయి అని గుర్తించటానికి మనకు అసలైన క్షణాలు ఇవే.